కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మల్కనూరు గ్రామంలో ఇరు వర్గాలకు చెందిన వ్యవసాయ భూమిలో ఉన్న చింత చెట్టుకు ఓ విఆర్ఏ 15 రోజులుగా కాపలా కాస్తుంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న మాల్కనూరు గ్రామంలో 15 రోజులుగా చింత చెట్టుకు కాపలా కాస్తున్నాడు ఓ విఆర్ఏ. వివరాలకు వెళితే చిన్న మాల్కనూరులో విఆర్ఏగా పనిచేస్తున్న లింగయ్య చింత చెట్టుకాయ ఎవరు కొట్టకుండా కాపలా కాస్తున్నాడు. రెండు వర్గాలు మాకంటే మాకంటూ చింతకాయ కోసం గొడవ పెట్టుకుంటున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ అధికారులు ఇలా కాపలా ఉంచినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం శిఖరం భూమిలో ఉన్న చింత చెట్టుకాయ మాకే చెందాలని ఓ వర్గం గత 15 సంవత్సరాల నుంచి సదరు వ్యవసాయ భూమి కబ్జాలో కాస్తూ మేమున్నామంటూ మరో వర్గం మధ్య బైరం సాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ భూమి గొడవ విషయమై ఇరు వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, న్యాయస్థానంలో కేసు కూడా నడుస్తోందని గ్రామస్తులు తెలిపారు. చింత చెట్టుకాయ తెంపుకునే విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరగకుండా కరోనా లాక్డౌన్ అయిపోయేంత వరకు తహసీల్దార్ సూచనల మేరకు చింత చెట్టు వద్ద కాపలా ఉంటున్నట్లు విఆర్ఏ లింగయ్య తెలిపారు. ఏదేమైనా చింతకాయ గొడవ విషయంలో ఓ విఆర్ఏ కాపలా ఉండడం విడ్డూరంగా ఉంది. నాకు వేరే నుంచి సిట్ సెట్ కాడను వాడాడు చిన్న ములకన్నారు ఎంఆర్ ఆ చెడు ఇక్కడ జీబీ వేసుకుని ఆ చెడు ఇక్కడ చింతకాయ కాడ సిట్ సెట్ కాడను వాడాడు కేబుల్ కొట్టకుండా 15 రోజులే.